హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కల్పన హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ స్ట్రీట్ స్టైల్లో పావ్ బజ్జీ. తయారీ విధానం చూద్దామండి. ఒక కడాయి తీసుకొని అందులో 1 క్యూబ్ బటర్ తీసుకోవాలండి. బటర్ని లో ఫ్లేమ్లోనే మెల్ట్ చేసుకోవాలండి. అదే కానీ హై ఫ్లేమ్ పెట్టుకొని మెల్ట్ చేసుకున్నట్టయితే బటర్ మాడిపోతుంది. నేను తీసుకుంది సాల్టెడ్ బటర్ అండి. బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అవి ఫ్రై అయినాక ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితేనే బాగుంటాయి. ఉల్లిపాయలు బాగా మగ్గి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుని తరిగిన క్యారెట్ తురుముని వేసుకున్నా. అలాగే 1 క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి. క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటేనే వేసుకోండి. క్యారెట్ ఇంకా క్యాప్సికమ్ ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోండి. ఇవి ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే చిటికెడు ఉప్పుని కూడా యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి. సన్నగా తరిగి పెట్టుకున్న పెద్ద టమాటో అండి అది. టమాటో మగ్గినంత వరకు ఫ్రై చేసుకుంటూ మగ్గనివ్వాలి. ఇలాగన్నీ మగ్గిపోయిన తర్వాత చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, అలాగే టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. కారం పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని 4 పెద్ద దుంపల్ని బాయిల్ చేసుకొని ముందుగా పెట్టుకున్నానండి, అది యాడ్ చేసుకున్నా. యాడ్ చేసుకున్న దుంపల్ని ఈ మసాలాతో కలిసే విధంగా కలుపుకుంటూ మగబెట్టుకోవాలి. ఈ మగబెట్టుకున్న దుంపల్లో చిటికెడు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పటిదాకా మనం ఉప్పు వేసుకోలేదండి, ఇప్పుడే ఉప్పు వేసుకుంటున్నాం. సో టేస్ట్ చూసుకొని వేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకోవాలి, మీ కన్సిస్టెన్సీ బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం గరిటెతో కలగబెట్టుకొని చూసుకోండి. మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఈ టైంలోనే మీరు కన్సిస్టెన్సీ ఇంకా ఉప్పు కారం అది సరిపోయిందో లేదో చూసుకొని లాస్ట్గా ఇంకా బటర్ యాడ్ చేసుకొని కర్రీ దింపేయండి. ఇప్పుడు మనం పావు బ్రెడ్ని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం. ఒక తవ్వా తీసుకొని దానిపైన బటర్ని అప్లై చేసి బ్రెడ్ని తీసుకొని ఇలా తవ్వాకి పెట్టాలి. బ్రెడ్ ఎక్కువ బ్లాక్గా ఫ్రై అవ్వకూడదండి, లైట్ బ్రౌన్గా ఫ్రై అయితే చాలు. బ్రెడ్ని 4 సైడ్స్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే బ్రెడ్ చాలా సాఫ్ట్గా అవుతుందండి. సేమ్ స్ట్రీట్ స్టైల్లో మీరు ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుందండి బ్రెడ్ కూడా. బ్రెడ్ మీకు మార్కెట్లో దొరుకుతుందండి. ఇగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ డార్క్ బ్లాక్గా ఫ్రై చేసుకోకూడదు. అలా ఫ్రై చేసుకున్నట్టయితే మీకు మాడిపోయిన ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన బ్రెడ్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని బ్రెడ్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. రెడీ అయిపోయిందండి, వేడి వేడి స్ట్రీట్ స్టైల్లో పావ్ బజ్జీ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీకు ఈ వీడియో బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారే. థ్యాంక్ యూ.